హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈరోజు మనం వెటర్నరీ కోర్సులోకి భాగంగా వెటర్నరీ కోర్సులో పేపర్ టూ నాన్ రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్లో లెసన్ నెంబర్ 2 స్వైన్ ప్రొడక్షన్ పందుల ఉత్పత్తిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్లెయిన్ క్రీప్ ఫీడింగ్. The first solid and palatable feed provided to the young ones and usually offered in crepe. It is fortified with proteins, minerals, vitamins and antibiotics. Ante vittanamlo parturition ledha pandi pillala puttuka. Question number 2. Explain bakun and pork. Bakun, the meat from back and sides of a pig preserved by క్యూరింగ్ విత్ బ్రైనీ. ఒక పంది వెనుక మరియు వైపుల నుండి మాంసము సంరక్షింపబడినది ఉప్పు నీరుతో ప్యూరింగ్. పోర్క్ ఫ్రెష్ ఫ్రోజన్ ఆర్ సాల్ట్ మీట్ ఫ్రమ్ పిగ్ కార్కాస్, అంటే పంది మృతదేహం నుండి తాజా గభించిన లేదా సాల్టెడ్ మాంసం. థర్డ్ క్వశ్చన్, రైట్ ఎనీ 8 ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ఎ పిగ్. ఇయర్, పోడ్, నాస్ట్రిల్స్, ఫోర్ లెగ్స్, టెయిల్, నెక్, షోల్డర్, బ్యాక్, రంప్, షీత్. క్వశ్చన్ నెంబర్ 4, రైట్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ ఎక్సోటిక్ స్వైన్ బ్రీడ్స్. బ్యూరాక్ పిగ్, లాంగ్రెన్స్, లార్జ్ వైట్, యార్క్షైర్. అండ్ 5th క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద పార్ట్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఆఫ్ సౌ. ఓవరీ, అండాశయం, ఓవిడక్ట్, అండావాహిక, సర్విక్స్, యోని. క్వశ్చన్ నెంబర్ 6, ఎక్స్ప్లెయిన్ కల్లింగ్ ఆఫ్ బోర్డ్స్. పంది పిల్లలను తొలగించడాన్ని వివరించండి. 20% ఆఫ్ ద బ్రీడింగ్ బోర్డ్స్ ఆర్ యాన్యువల్లీ కల్లర్డ్ అండ్ రీప్లేస్డ్ విత్ యంగ్ స్టాక్. ద పారామీటర్స్ ఫర్ కల్లింగ్ ఆర్ బోర్డ్స్ ఆఫ్ ఓవర్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్, దోస్ విత్ ఇరిటబుల్ నేచర్ అండ్ నర్వస్ డిపోజిషన్, దోస్ నాట్ ట్రూ టు ద బ్రీడ్, ఇన్ఫర్టైల్ వన్స్, దోస్ విచ్ ఆర్ ఓవర్ ఫ్యాట్ అండ్ టూ హెవీ, దోస్ విత్ వీక్ లిమ్స్ అండ్ ద సైప్రోటెక్టిక్స్ అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్ మెరిట్. అంటే సంతానోత్పత్తి పందులలో 20% ఏటా తీసివేయబడతాయి మరియు వాటి స్థానంలో యువ స్టాక్ ఉంటాయి. కల్లింగ్ యొక్క పారామితులు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పందులు చికాకు కలిగించే స్వభావం మరియు నాడి స్వభావం ఉన్నవారు జాతికి నిజం కానివి, వంద్యత్వం లేనివి. ఎఫ్ఏ మరియు ఎక్కువ బరువు ఉన్నవి, బలహీనమైన అవయవాలు మరియు క్రిప్టోషార్డ్లు జన్యు సంబంధమైనవి కాకుండా యోగ్యత. అండ్ 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కల్లింగ్ ఆఫ్ సోస్. ఆన్సర్, 1/3 ఆఫ్ ద ఓల్డర్ సోస్ ఆర్ యాన్యువల్లీ కల్లర్డ్. గిల్స్ అండ్ సోస్ ఆర్ నాట్ సెటిల్డ్ ఆఫ్టర్ ద బ్రీడింగ్ పీరియడ్. నెర్వస్ అండ్ ఇరిటబుల్ వన్స్, దోస్ విచ్ ప్రొడ్యూస్ స్మాల్ లిటర్ సోస్ విత్ డిఫెక్టివ్ టీట్స్ లైక్ ఇన్వర్టెడ్ అండ్ బ్లైండ్ టీట్స్ అండ్ పూర్ మిల్కర్స్, అండ్ దోస్ విత్ స్మాల్ ఎక్స్టర్నల్ జెనిటీలియా ఆర్ కల్లర్డ్. గిల్స్ అండ్ సోస్ దట్ డు నాట్ మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ మీటీ హాక్స్ ఆర్ ఆల్సో కల్లర్డ్. తెలుగులో చూసుకున్నట్లయితే, విత్తనాలను తొలగించడాన్ని వివరించండి. జవాబు, పాత విత్తనాలలో 1/3 ఏటా తీయబడుతుంది. పెంపకం కాలం తరువాత స్థిరపడిన గిల్స్ మరియు విత్తనాలు నారీ మరియు చికాకు కలిగించేవి. ఇది చిన్న చెత్తను ఉత్పత్తి చేస్తుంది. విలోమం వంటి లోపభూయిష్ట టిట్లతో విత్తుతుంది మరియు బ్లైండ్ నీడ్స్ మరియు పేలవమైన పాటు మరియు చిన్న ఎక్స్టర్నా ఉన్నవారు జెనటాలిస్ ఎంపిక చేయబడ్డాయి. మెమ్టే హ్యాగ్స్ యొక్క ప్రమాణానికి అనుగుణంగా లేని గిల్ట్ మరియు సోప్స్ కూడా ఎంపిక చేయబడతాయి. అండ్ ఇప్పుడు మనం 6 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, క్వశ్చన్ నెంబర్ 1,
Write about advantages and contribution of pig farming. Answer. Pigs are efficient converters of feed into pork. The feed conversion ratio is 3:1. Pigs are prolific breeders, grow rapidly, mature quickly, and can be managed to produce 2 liters in a year with 8 to 12 piglets in a litter. Third point, gills can be bred at the age of 9 to 10 months. Fourth point, gestation period is less, that is 114 days or months, 3 weeks, 3 days. Fifth point, pigs can attain a live body weight of 90 kg in 6 to 8 months. Sixth point, large acreages of unutilized land in the country can be utilized for raising pigs. Seventh point, pig farming requires moderate investment than the other farming. Eighth point, it creates profitable work for the available labor on the farm as it can be successfully combined with dairy and other agricultural activity. Ninth point, pigs utilizes the waste product very efficiently. Table garbage, bakery waste, hotel and kitchen waste, and unmarketable fruits and vegetables can be fed to pigs. Tenth point, pigs aid in maintaining soil fertility by production of manure and good biological value. Pig manure contains nitrogen 0.7%, phosphorus 0.68%, and potassium 0.7%. 11th point, the protein of pork provides all of the essential amino acids including lysine and methionine along with minerals and vitamins. Human beings digest 97% of the pork protein and 96% of meat fats. 12th point, swine enterprise provide relatively higher returns from labor in comparison to other types of livestock production, and the labor requirement is uniform and ununiform throughout the year. And telugulo chusukunnatlayite pandula utpatti gananiyanga peragadam valla aarthikanga labham vastundi. Bharatadeshamlo labhinche protein shatamlo 8%. భారతదేశంలోని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అనగా కేఎఫ్సి ఎక్కువగా పంది మాంసాన్ని ఉపయోగిస్తారు. మొదటి పాయింట్, పిల్లలు ఫీడ్ పంది మాంసం యొక్క సమర్థవంతమైన కేంద్రాలు ఆహార క్వెనిన్ శాతం 94. రెండవ పాయింట్, పగ్స్ సమృద్ధిగా పెంపకందారులు అనుకూలంగా త్వరగా పరిపక్వం చెందుతాయి మరియు వాటిని నిర్వహించవచ్చు. సంవత్సరంలో 2 నుండి 12 లీటర్లను 8 నుండి 12 గెజిట్లలో ఉత్పత్తి చేస్తుంది. థర్డ్ పాయింట్, 9-10 నెలల వయసులో గిడ్స్ డి బ్రీడ్ చేయవచ్చు. ఫోర్త్ పాయింట్, గర్భధారణ కాలం తక్కువ 114 రోజులు లేదా 3 రోజులు. ఫిఫ్త్ పాయింట్, పిక్స్ కామ్ 6 నుండి 8 నెలల్లో 90 కిలోల ప్రత్యక్ష శరీర బరువు. సిక్స్త్ పాయింట్, దేశంలో పెద్ద ఎకరాల ఉమనిన్ల హెడ్ భూమిని గిగ్స్ పెంచడాన్ని ఉపయోగించుకోవచ్చు. సెవెంత్ పాయింట్, పంది పెంపకానికి ఇతర వ్యవసాయం కంటే మితమైన పెట్టుబడి అవసరం. ఎయిత్ పాయింట్, క్రూడ్స్ ఫిల్టాబిలిటీ ఫెర్రీలపై లభ్యత కోసం శ్రమ కోసం పనిచేస్తుంది. నైన్త్ పాయింట్, పిగ్గు వెర ఉత్పత్తిని చాలా సంవర్ధకంగా ఉపయోగించుకుంటుంది. టాబ్లిక్ చెత్త, బేకరీ వ్యర్థాలు, బోట్ మరియు వంటగది వ్యర్థాలు మరియు మార్కెట్ చేయలేని పండ్లు మరియు కూరగాయలు పందికి తినవచ్చు. టెన్త్ పాయింట్, పందులు మరియు మంచి జీవ విలువ
ఎరువు యొక్క ఎరువు ఉత్పత్తి ద్వారా నేల సంతానోత్పత్తిని నిర్వహించడానికి నత్రజని 0.7%, భాస్వరం 0.68%, మరియు పొటాషియం 0.7%. 11th పాయింట్, పంది మాంసం యొక్క ప్రోటీన్ ఖనిజాలు మరియు విటమిన్లతో పాటు లైసిన్ మరియు మిథియోనిన్లతో సహా అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందజేస్తుంది. మానవులు 97% పాక్ ప్రోటీన్ మరియు 96% మాంసం కొవ్వును జీర్ణం చేస్తుంది. 12th పాయింట్, పశువుల ఉత్పత్తి యొక్క ఇతర ఫేస్లలో పోల్చితే స్వైన్ ఎంటర్ప్రైజ్ శ్రమ నుండి అధిక రాబడిని అందజేస్తుంది మరియు శ్రమ అవసరం ఏడాది పొడవునా ఏకరీతిగా ఉంటుంది. 2nd క్వశ్చన్, కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పిగ్స్, కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్రీడింగ్ స్టాక్. హౌస్ ద బోర్ ఇండివిజువల్లీ ఇన్ సెపరేట్ పెన్స్. ద బోర్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ అడిక్వేట్ స్పేస్ అండ్ వెంటిలేషన్ అండ్ షుడ్ బి గివెన్ ప్రాపర్ ఎక్సర్సైజ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పర్ బోర్ ఆర్ 3 బై డే, 12 బై వీక్, 40 పర్ మంత్. గిల్స్ షుడ్ బి బ్రీడ్ అట్ ఏజ్ ఆఫ్ 8 to 12 months ఆఫ్ ఏజ్, వెయింగ్ అరౌండ్ 90 to 100 kgs ఆన్ దేట్ సెకండ్ ఆర్ థర్డ్ హీట్ పీరియడ్. ఇంట్రడ్యూస్ బోర్ టు ద గిల్స్ 10 to 15 minutes every day. This is more useful in gills exhibiting weak oestrus. Keep the house clean with controlled environmental conditions to avoid stress on animals. Flush the gullet or so 2 weeks before breeding so as to gain about 500 grams body weight per day. For this feeding of good ration with 16% of CP balanced with minerals and vitamins are adequate. Flushing helps in shedding of more number of ova, increase in ovulation rate and thus increases litter size and minimizes embryonic losses. అంటే పందుల పెంపకంలో ఎక్కువ లాభం పొందాలంటే మరియు ఫామ్ అభివృద్ధి చెందాలంటే పందుల యాజమాన్యంలో శ్రద్ధ వహించి వాటిని జాగ్రత్తగా పోషించాలి. మగపంది యొక్క యాజమాన్యం. పందుల పెంపకంలో మగపంది యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం, అందుచేత వీటిపై శ్రద్ధ చూపాలి. మగపందులకు ప్రత్యేకమైన పాక నివాసాన్ని ఏర్పరచాలి. 1st పాయింట్, ఆ పాకలో పరిశుభ్రమైన నీటి తొట్టెని మరియు ఆహారం తొట్టిని ఉంచాలి. దీన్ని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. 2nd పాయింట్, ప్రతిరోజు మగపందులకు శుభ్రంగా స్నానం చేయించి ఆరనివ్వాలి. 3rd పాయింట్, పందుల పాకను ప్రతిరోజు శుభ్రం చేయాలి, తడిగా ఉండకుండా చూసుకోవాలి. 4th పాయింట్, మగపందుల పోషణంలో మితంగా ఆహారం ఇవ్వకూడదు, ఎందుకనగా ఎక్కువ కండగలిగి తక్కువ కొవ్వును కలిగే విధంగా మంచి పోషక ఆహారాన్ని ఇవ్వాలి. 5th పాయింట్, ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్ల మరియు కొవ్వు ఉండడం వల్ల దాని బ్రీడింగ్పై ప్రభావాన్ని చూపును. 6th పాయింట్, మగ పందులకు శరీరానికి అవసరమైన పోషక ఆహారాన్ని ఇవ్వాలి. అండ్ 3rd క్వశ్చన్, స్వైన్ ఫామ్ రొటీన్, అంటే పశువుల పందుల పాకలో ఎలాంటి ఫామ్, అంటే డైలీ రొటీన్, రోజు చేసే కార్యక్రమాలు. టైము యాక్టివిటీ, టైం 8 to 10. యాక్టివిటీ క్లీనింగ్ పిగ్ షెడ్స్, ఫామ్ పెర్మిసెస్, ఐసోలేషన్ ఆఫ్ సిక్ అనిమల్స్, ఆఫర్ ఫీడ్ టు బ్రీడింగ్ అనిమల్స్ వెన్ దే ఆర్ ఆన్ లిమిటెడ్ ఫీడింగ్, ఆఫర్ అడిబిలియం ఫీడ్ టు గ్రోవర్స్ అండ్ అదర్ స్టాక్ డిపెండింగ్ ఆన్ ద నీడ్, ఐసోలేషన్ ఆఫ్ ఇన్ హీట్ పిగ్స్ అండ్ దేర్ బ్రీడింగ్, పీరియాడికల్ వేయింగ్, క్లిప్పింగ్ నీడిల్ టీత్ of baby pigs, castration and vaccination, ear notching, sale of market stock. Time 10 to 12. Activity
Daily disinfection of sheds bring back breeding head from pasture and bring afternoon during winter. Disposal and conservation of manure. Washing of pigs. Periodical deworming treatment. Preparation of feed. 12 to 1. Time. Activity. Lunch. 1 to 5. Activity. Feeding. Cleaning of all sites. Transfer of near. Parturation. Sows and gills into farrowing pens. Periodical weaning of piglets. Weekly scrubbing. Whitewashing of interior of sheds. Attending to farm purchases. And marketing of finisher pigs. అని తెలుగులో సమయం పని లేదా కార్యక్రమం 8 నుండి 10 గంటల వరకు చేసే కార్యక్రమాలు ఉదయం పందుల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అనారోగ్యానికి గురైన పందిని వేరు చేయాలి షెడ్ను మరియు పరిసరాలను శుభ్రం చేయాలి ఎదకు వచ్చిన పందులను వేరు చేయాలి బ్రీడింగ్ పందులకు సొంత ఆహారాన్ని ఇవ్వాలి ఈ సమయంలో వీనింగ్ క్లిప్పింగ్ క్యాట్రేషన్ వ్యాక్సినేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ మరియు పందుల అమ్మకం చేస్తారు 10 నుండి 12 గంటల వరకు చేసే కార్యక్రమాలు షెడ్ని డిసిన్ఫెక్షన్ చేయాలి పేడని అంటే విసర్జక పదార్థం తీసివేయాలి పందులకు స్నానం చేయించాలి డివామింగ్ చేయించాలి 12 నుండి 1 గంట వరకు చేసే కార్యక్రమాలు ఆహారాన్ని సిద్ధం చేయాలి దానా ఇచ్చే సమయం పందులకు ఆహారం తినే సమయం గర్భవతిగా ఉన్న పందులను వేరు చేయాలి పంది పిల్లలను తల్లి నుండి వేరు చేయాలి ఫినిషర్ పందులను మార్కెటింగ్ చేయడం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్